रात्रि चूस्ते तेलुगुदेश पार्टी नायक कार्यकर्ता अड़गड़ इबंध पेटर अरेस्ट विषय वास्तव पोराड़ा वस्ते नी रोड पैन आपरेदा लेकिन नरसरावपेट नड़गे एक् ये चट्ट नरसरावपेट के ये चट्ट ने कुटा परामर्शन लेदान ये चट्ट मीडिया मित्रों तो माटकूदी सूट प्रश्न दाखी समाधान पैस्थ चवर की मोन्न 151 लव लटर इच्छा 41 इंको लव लटर इच्छा मेरा लव लटर चूस्ते चाल विचित्री ने कावे वाचा कावे बैठी पुलिस आपार पोलीस कांस्टेबल आपार वाले आपार वाले गोड़ चशार चुनाव वाले तिपि ना नोटिस इला आंध्र राष्ट्र पैस्थ तंड्री शवा पक्न पेको मुख्यमंत्री अवाल सतकाल कोर आ चरत्र तक जगन रेडी की गुर्त ओदारप यात्रा तिगा कदा मुद्दे पेकना कदा अमे संवसरासाड़े अनुष कुटा आ रोज हामी इच्छा अनुष कुटा तो रात्रि माटा आ रोज हत्य जगह रोज माटाड़ा अंदा निबड़ता को बिड पुटन रोजना रही दाक भयपड़े वाट इज द ड्यूटी आफ् पोलीस आफीसर टू मेंटेन लॉ एंड ऑर्डर ना पैन टेर्रिस्ट का दंगन का नीन ऊर के ला एंड आर्डर इबाई फैक्शन लीडर अंतना का नीन जगन रेडी का मुख्यमंत्री चक्का पटको तुपाक कालचमला आ कुटा परामर्शते भयपड़न पुलिस अंत वील उद्योग पोतेना अटे होम मंत्री गार उद्योग अर्थवला एनकंत भयपड़न मोहन ने कर्नूल के बेगम बी ने कल संवस हजीरा बी ने आरोप चंपे संवस कर्नूल की कर्नूल लेनी ला एंड आर्डर प्रॉब्लम गुंटूर लेटा ना अर्थव तुंदर पड़ता ईद पदार कुटा कल को तपन सरता वाल तरफ नोराड़ता वाली न्याय जगे वरुक नोरा నేను ఈ రోజు నిరసనకల్లా ఒక నిమిషం పూర్చేని నిరసనకల్లా ప్రదర్శనకల్లా కుటుంబం కలిసేదానికి ఎల్లా అంటే ఈ రోజు ఆంధ్రరాష్ట్ర పరిస్థితి ఎట్టుందంటే గౌతమ్ సవాంగ్ పర్మిషన్ కావాలి కాపురం చేసానికి సవాంగ్ గారి పర్మిషన్ కావాలని అడుగుతున్నా నేను చెప్తున్నాను సార్ ఈ రోజు ఒక రోజు కదా నాపింది మొన్న రమ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆపారు అమరావతి ఉద్యమప్పుడు ఆపారు చేశారు అడగడుగునా ఎస్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై దాడులు జరిగాయి జరగలేదని అన్నట్ల కానీ ఇన్ని దాడులు జరగలేదు नंबर वन नंबर टू दाड़ जगह वैंने पाप एवर दाड़ चसाड़ो अत भयपड़बो अतने सूसइड्स दट चंद्रबाबुना दट चंद्रबाबुना चंद्रबाबुना गारे भय चंद्रबाबुना गारे चेस चूपस्त एवड़े हत्य चसाड़ो वो अभी भयपड़ दट आर् ग्रेटनेस का जगन रेडी चूँ एट एला पैस्थि चूँ दर्जा बेल दीको रोड तिग्तना चवर की अदे कुटा ये कुटाते वाल हत्य अदे कुटा बेदरचे पैस्थित वीलो अभी चंद्रबाबुना गार हाई में आलोचित भयपेवा एवड़ना भयपड़े అది కాదప్ప ఐపిసి సవరణ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలని తెలియదా జగన్ రెడ్డికి మరి ఎందుకు చెప్పినాడు 21-10 నాల నుంచి చెప్పిస్తానని ఎందుకు హామీ ఇచ్చాడు మహిళలకి యాడ్లు ఇచ్చాడు పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చాడు ఫుల్ పేజ్ యాడ్లు అమ్మ ఇంత అంతనా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో ఇచ్చాడు ఇట్లా చేతులు ఊపుతో దిస్ ఇస్ జగన్ అన్నాడు
ఏం జగన్ ఏం బికెడ్ ఇన్ఫాక్ట్ నిర్భయ చట్టం కింద వాళ్ళపైన కేసేస్ ఉంటి 6 నెలలు కనీసం వాళ్ళు జైల్లో ఉండేవారు వీలొకుతున్నా ఇంకోటి కేంద్ర ప్రభుత్వం సూటిగా చెప్పింది కదా నేను కొన్ని ప్రశ్నలు అడిగాం దానికి సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వం లేదని ఎందుకు ఎందుకు సమాధానం ఇవ్వలా మీ ఎంపీ అడిగాడు కదా ప్రశ్న దానికి ఎందుకు సమాధానం చెప్పలా राजा रेड्डी राज्यांगम ये रोज नुंचि अयिते अमल चेस्तां जरिगिंदो आ रोज नुंचि लॉ एंड ऑर्डर फेल नेनु स्ट्रेट गा चेप्तुन्ना निन्न मार्कापुरम नियोजकवर्गंलो माजी शासन सभ्युडु नारायण रेड्डी गारु ఒక రోజు ఒక్కొక్క రోజు ఒక గ్రామం పెట్టుకున్నాడు ఆయన కార్యక్రమం దానికి కూడా ఎల్లిలా అయ్యా మీ అట్ట పెట్టుంటే జగన్ రెడ్డి పాదయాత్ర చేసేవాడని సూటి ఆలోచించండి పాదయాత్ర చేసిండేవాడా జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చిట్కలేసుంటే మేమే ఆఫీస్ ఉండాలండి ఆయన మాట్లాడిన తీరు చొక్కా కాలర్ పట్టుకో తుపాకీ తీసి కాల్చు చెప్పు తీసి కొట్టు చెప్పింది ఎవడు జగన్ రెడ్డి మేనాడు ఆ స్థాయికి జిగజాగ మేము ఆ రోజు చిట్కేసుంటే జగన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి ఉండేది 17 ఈరోజు తో కలిపి 17 దేవుడు నాకు శక్తి ఇచ్చాడా దేవుడు దయవల్ల వెళ్తాను నేను కుటుంబాన్ని కలిసేదానికి ఎవడు పర్మిషన్ అంటే నాకు చాలా ఆ చరిత్రలో జగన్ రెడ్డిదే సింగిల్ హ్యాండ్ ఆయన పులివెందుల నుంచి ఎవరు వస్తే కూడా కలిసే పరిస్థితి లేదు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందో మీరు చెప్పండి నాకు మీరు చెప్పండి నాకు 144 సెక్షన్ పెట్టిన తర్వాత కూడా ఆయన ఇంటి పక్కనే ఒక అమ్మాయి పైన రేపు జరిగింది వాళ్ళు కూడా న్యాయం చేసే పరిస్థితి ప్రభుత్వం ఏ ఎండకా గొడుగు పెట్టే బ్యాచ్ లేదు ట్రాక్టర్ రాజ్యం అంటే బుద్ధుండేవాడు ట్రాక్టర్ నోడు రాజ్యం తెచ్చు అలాంటి కేసులు పెడితే అవి పెరుగుతాయి ప్రభాకర్ కూడా అట్టని పెట్టారు కదా వరుస కేసులు పెట్టారు ఏమైంది నేను దేశాన్ని దుబ్బతే జైలుకి వెళ్ళలేదు దానికి అదేవిధంగా సాక్షి నుంచి ఒక బ్రోకర్ వెళ్ళాడు ఇప్పుడు సలహాదారుడు అతను అడగండి చెప్తాడు ఒక బ్రోకర్ ఉన్నాడు 3.5 లక్షలు అంత తీసుకుంటున్నాడు జీతం ఆ బ్రోకర్ అడగని చెప్తాడు సాక్షి జీతగాడు ఇప్పుడు బ్రోకర్ అయ్యాడు అక్కడ అతను అడగని చెప్తాడు అయ్యా ఒక మంత్రి మీ అమ్మ మొగుడంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినట్టు ఎందుకు అతన్ని ఇప్పటివరకు మీరు యాక్షన్ తీసుకోలేదు